హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ చాలా యూస్ అయ్యే వీడియో అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. నాకు చాలామంది అడిగారు మీ పాపకి ఏం సోప్ యూస్ చేస్తున్నారు, ఏం ఆయిల్ యూస్ చేస్తున్నారు, నేను మా పాపకి ఏం యూస్ చేయాలి అని చాలామంది అడిగారు. సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇంకొందరు అడిగారు అన్నీ సేమ్ బ్రాండ్స్ వాడాలా లేకుంటే డిఫరెంట్వి వాడాలా అనేసి చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. సో నేను ఈరోజు వీడియోలో మా పాపకి ఏమేమి యూస్ చేశాను, ఏమేమి బెటర్ అనిపించాయో నాకు, అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మా పాపది అయితే చాలా అంటే చాలా సెన్సిటివ్ స్కిన్ అన్నమాట. అసలు ఏది పెట్టినా అసలు పడకపోతుండే, బాడీ మీద ఇట్లా దద్దుర్లు లాగా వచ్చేది. సో మేము చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజ్ చేసామన్నమాట. ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళం, ఏదైనా పడుతుందా, ఇది పడుతుందా, అది పడుతుందా అని ఊకే చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళం. మేము డాక్టర్ని కన్సల్ట్ అయితే బాడీ మసాజ్ ఆయిల్ వచ్చేసి మాకు ఇది సజెషన్ చేశాడు, సోఫీ ఆయిల్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది ఓన్లీ మసాజ్ ఆయిల్. ఇది లాస్ట్కి డాక్టర్ ఇది మాకు సజెషన్ ఇచ్చాడు. ఇది చాలా బాగా వర్క్ అయింది. మాకైతే చాలా బాగా అనిపించింది. బాడీ కూడా చాలా స్మూత్గా అనిపించింది. పాప కూడా కొంచెం వైట్గా కూడా అయ్యింది. ఇది 100 ml వచ్చేసి 190 rupees ఉంది. ఇది ఏ మెడికల్ షాప్లోనైనా మనకి అవైలబుల్ ఉంటుంది. ఇది మసాజ్, ఇది ఓన్లీ మసాజ్ ఆయిల్. మనం ఇంట్లో పల్లి నూనె కానీ వేరే మసాజ్ ఆయిల్ కానీ మీ బేబీ స్కిన్ సెన్సిటివ్ అయితే మాత్రం అలాంటివి ఏమి యూజ్ చేయకండి, ఇది మాత్రమే యూజ్ చేయండి. అండ్ చెప్తున్నా కదా, సెన్సిటివ్ స్కిన్ అయితే మాత్రం మీరు సున్ని పిండి కూడా పెట్టకండి. మా పాపకి అయితే కొన్ని రోజులు పెట్టగానే బాడీలో కొన్ని చేంజెస్ అనిపించాయి. సో మేము అది కూడా స్టాప్ చేసేసాము. సో మీరు కూడా పెట్టకండి, స్టాప్ చేసేసేయండి. పాపకి పడితే నో ప్రాబ్లం, ఒకవేళ పడకుంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేసేసేయండి. ప్యాక్ ఇన్సైడ్ బాటిల్ ఇలా ఉంటుంది మనకి. అండ్ అందరికీ తెలిసిందే, ఎక్స్టర్నల్ మాత్రమే యూజ్ చేయాలి, ఇంటర్నల్ యూజ్ చేయొద్దు. ఐస్ దగ్గర కూడా మీ పిల్లలకి పెట్టకండి. ముక్కులో కానీ చెవులో కానీ ఎక్కడ పెట్టకండి. ఇంటర్నల్ అసలు ఈ ఆయిల్ అనే కాదు, ఏ ఆయిల్ మనం ముక్కులో కానీ చెవులో కానీ నోట్లో కానీ వేయకూడదు. ఈ ఆయిల్ ఏ స్కిన్ వాళ్ళకైనా సూటబుల్ అండి. సో నేను ఈ ఆయిల్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ షాంపూ వచ్చేసి నేను జాన్సన్స్ బేబీ షాంపూనే యూజ్ చేశాను. పుట్టినప్పటి నుంచి నేను ఇదే యూజ్ చేశాను. మా పాపకైతే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మీరు మా పాప హెయిర్ చూసినట్లయితే చాలా బాగుంది, పెద్దగా అయింది. మీరు నా వీడియోస్లో చెక్ చేయండి కావాలి అంటే. సో నేను జాన్సన్స్ బేబీ షాంపూనే యూజ్ చేశాను, ఇంకేం చేంజ్ చేయలేదు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే యూజ్ చేస్తున్నాను. సో ఇది నాకైతే చాలా బాగా అనిపించింది. హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ కొంచెం పెరిగింది కూడా. సో నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి సోప్ గురించి చెప్తాను. సోప్స్ కూడా చాలా అంటే చాలా చేంజ్ చేశాము. నాకు ఇది ఈ హిమాలయ న్యూరిషింగ్ సోప్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. సోఫీ డ్యూ ఆయిల్ యూజ్ చేశాం కదా, అలానే సోఫీ సోప్ కూడా యూజ్ చేశాం. సోఫీ సోప్ అంత వర్కౌట్ అనిపించలేదు, హిమాలయ న్యూరిషింగ్ సోప్ నాకు బెటర్ అనిపించింది. సో నేను ఇదే యూజ్ చేశాను. ఇప్పటికీ నేను ఇదే యూజ్ చేస్తున్నాను కూడా. నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఇది సెన్సిటివ్ స్కిన్ నా పిల్లలకి ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో నేను ఈ సోప్ని యూజ్ చేస్తుంటాను. మనకు ప్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సోప్ వచ్చేసి మనకు వైట్ కలర్లోనే ఉంటుంది. నార్మల్గా ఏ బేబీస్ సోప్ అయినా కానీ వైట్ కలర్లోనే ఉంటుంది. సో ప్యాక్ మనకి చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది అండ్ డైరెక్షన్స్ ఉంటాయి. అండ్ మీకు తెలుసు కదా, ఏదైనా ఎక్స్టర్నల్ మాత్రమే యూజ్ చేయాలి, నో ఇంటర్నల్. అండ్ ఆయిల్ కూడా జాన్సన్ బేబీ ఆయిల్ని యూజ్ చేశాను. ఇది చెప్పాను కదా, హెయిర్ గ్రోత్ పర్లేదు మా పాపకి, బాగుంది. సో నేను ఫస్ట్ నుంచి అదే యూజ్ చేశాను, ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తున్నాను. లోషన్ వచ్చేసి హిమాలయ బాడీ లోషన్ యూజ్ చేశాను. ఫస్ట్ జాన్సన్స్ బేబీ లోషన్నే యూజ్ చేశాను, దానికన్నా నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించింది. సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఈ పౌడర్ వచ్చేసి జాన్సన్స్ బేబీ పౌడరే అండి. దీని లేబుల్ అనేసి మా పాప తీసేసింది, పోయింది. సో అండ్ చూసారు కదా, చాలామంది అడిగారుగా మా
మా బేబీకి ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేసి. సో నేను ఈ వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీకు మీరు కూడా ఇవి యూజ్ చేయండి, లేదంటే డాక్టర్ సజెషన్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే పాప విషయం మన బేబీస్ విషయంలో కదా, సో డాక్టర్ సజెషన్ తీసుకోండి. ఫస్ట్ ఒకసారి మీరు యూజ్ చేసి చూడండి, మీకు అంత మంచిగా అనిపించకపోతే డాక్టర్ సజెషన్ తీసుకొని మీరు ఫాలో అవ్వడం బెటర్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరం ఉంటుంది కదా, సో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే ఒక కామెంట్ చేయండి, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, అండ్ బాయ్ బాయ్. In this lane, there's no stopping this flame. 'Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play, and I've got something to say. Yeah, I work hard each and every day, I get lost.